తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యాంకర్సరీ సో మరి అన్బాక్సింగ్ వీడియోకి అయితే మీ దగ్గర నుంచి వచ్చిన స్పందన చాలా బాగుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ దాట్ అండ్ అలాగే అన్బాక్సింగ్ వీడియో ప్రతి ఒక్కటి మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అది మనందరికీ తెలిసిన విషయమైనా కానీ అసలు ఇది అది ఎందుకు వచ్చింది దాని ఉపయోగాలు ఏంటి అది ఎవరెవరు వాడతారు దాని మార్కెట్ సైజ్ ఏంటి ఇవన్నీ మనం చూసినప్పుడు మనకులో తెలియకుండానే ఒక ఆలోచన అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది అంటే ఏదైనా ఒక వస్తువు మనం యూజ్ చేస్తున్నామంటే దీనికి ఆల్టర్నేట్గా మనం ఏది కనుక్కోవాలని అండ్ ఉన్న సామాగ్రి నుంచి ఇంకా కొత్తగా ఎలా జనరేట్ చేయాలని వీటి ఇలా మీరు కూడా ఆలోచించి సొంతంగా మీరు ఇండివిజువల్గా స్టాండ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ అన్బాక్సింగ్ వీడియోస్ అయితే మేము చేయడం జరిగింది అండ్ అలాగే ఈరోజు ఈ స్పెషల్ ఎపిసోడ్లో అన్బాక్సింగ్ వీడియోలో అసలు ఏముంది అసలు దాన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి అవసరం ఏంటి దాని మార్కెట్ సైజ్ ఏంటి దాని ఇంపార్టెన్స్ ఏంటి వీటన్నిటి గురించి ఇన్ గా మనతో మాట్లాడడానికి జవేరియా గారు ఉన్నారు అడిగి తెలుసుకుందాం నమస్కారం జవేరియా గారు సిరి గారు అండ్ నిజంగా అన్బాక్సింగ్ వీడియో కూడా మనము ప్రతి ఒక్కళ్ళు కూడా చాలామంది ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలి అంటే మేడం అసలు ఏ బిజినెస్ బాగుంటుంది ఇది నేను చేయగలుగుతానా అండ్ ఇదంతా కామన్ కదా రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ఏది వెళ్ళాలి ఏ బిజినెస్ చూస్ చేసుకోవాలి అని ఆలోచించే వాళ్ళే ఎక్కువగా ఉంటాయి కానీ మీరు ఎప్పుడో చెప్తూ ఉంటారు ఒక ప్రాబ్లం దగ్గర ఒక సొల్యూషన్ వెతుక్కవచ్చు అండ్ మనలో సఫర్ అయిన దాన్నే ఒక ఇన్నోవేషన్ లా క్రియేట్ చేయొచ్చు అని ఇలా చెప్తూ ఉంటారు అండ్ దాంట్లోనే ఈ అన్బాక్సింగ్ వీడియో కూడా అసలు ఎందుకు వచ్చింది దాని ఇంపార్టెన్స్ ఏంటి మార్కెట్ సైజ్ ఏంటి ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మీరు అన్నారు దాని నుంచి మనకి తెలియకుండానే ఆలోచన క్రియేట్ అయ్యి ఎవరికైతే వ్యాపారం పెట్టాలి అనుకుంటున్నారో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఈ అన్బాక్సింగ్ వీడియోస్ అని సో ఈరోజు ఈ అన్బాక్సింగ్ వీడియోలో ఏముంది మేడం ఆ యూనిక్ పీస్ అనుకోవచ్చు సిరిగారు ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటికి అంటే డెకరేటివ్ పీస్ అనేది చాలా చాలా అవసరం సో హోమ్ డెకరేషన్ పీస్ అనుకోవచ్చు చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు మాక్సిమం ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చాలా చాలా ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఉంటుంది అనొచ్చు అండ్ ఫారెన్ లో కూడా వీటికి డిమాండ్ ఎక్కువ అవునా ఎస్ సో ఏంటి మేడం అది అదేదో చూద్దామా డెఫినెట్ మీరే ఓపెన్ చేయాలి ఎవరు ప్యాక్ చేశారు ఒక చాలా స్ట్రాంగ్ గానే ప్యాక్ చేశారు మేడం వా హార్స్ మేడం దీంట్లో నుంచి మనకి ఐడియా జనరేట్ అవుతూ ఉంటుందా అంటే లైక్ ఇది చూస్తే మనం ఒక డెకరేటివ్ పీస్ అని మీరు చెప్పారు ముందుగానే అండ్ ఇది మనం ఎక్కువగా షో కేస్ లాగా వాడుతూ ఉంటాము ఎస్ ఏంటి మేడం దీంట్లో ఉన్న ఆ గోల్డెన్ హార్స్ ఆ గోల్డెన్ హార్స్ సింబల్కి మీనింగ్ తెలుసా మీకు అన్నారు కాబట్టి చాలా విలువైనది అండ్ తర్వాత వచ్చేసి మనకు క్లారిటీ ఆఫ్ విజన్ అంటారు ఎందుకంటే చాలా వరకు వాస్తు ప్రకారంగా చూసుకొని తర్వాత వచ్చేసి మనము వాస్తు ఫాలో అవుతాం ఇండియన్స్ కాబట్టి చాలా వరకు కొన్ని వస్తువులు ఇంట్లో పెడితే చాలా చాలా మంచిది అనమాట సో వల్ల ప్రాస్పరిటీ అబాండెన్స్ అనేది వస్తుంది సో గోల్డెన్ హార్స్ కి ఇంపార్టెన్స్ చాలా చాలా ఉంది అండ్ రకరకాలుగా ఫర్ ఎగ్జాంపుల్ వైట్ హార్స్ అనుకోండి సో వైట్ హార్స్ సింబల్ ఎలా పెట్టాలంటే మీరు స్టాచ్యూ అయినా లేకపోతే ఇలాంటి స్టాచ్యూ అయినా లేకపోతే ఒక ఫ్రేమ్ లో అంటే పెయింటింగ్ అయినా కూడా హార్స్ తో పాటు సన్ కూడా అక్కడ కనపడాలి సో ఇది మీరు నార్త్ సైడ్లో పెట్టాలన్నమాట సో ఇది గోల్డ్ కలర్లో ఉంది కాబట్టి దీనికి సౌత్ డైరెక్షన్లో అయితే ఇది చాలా ఫిట్ అవుతుంది ఇటువైపు పెట్టచ్చు అండ్ అబాండెన్స్ అండ్ ప్రాస్పరిటీకి ఇది చాలా చాలా మంచి చిహ్నం అనొచ్చు అండ్ తర్వాత వచ్చేసి సిరిగారు ఆ క్లారిటీ ఆఫ్ విజన్ సో క్లారిటీ ఆఫ్ విజన్ అనేది ఎవరికైతే ఉంటుందో మన గోల్ మనకు తెలుస్తూ ఉంటుంది సో గోల్ మీదే ఎప్పుడైతే ఫోకస్ పెడతామో మనము మన పనులు అనేది అంత తొందరగా రీచ్ అవుతాము అండ్ సక్సెస్ అనేది లైఫ్ లో చూస్తామనమాట సో ఒక క్లారిటీ ఆఫ్ విజన్ ఉండాలి అంటే ఇలాంటి సింబల్స్ అంటే ఇలాంటి స్టాచ్యూస్ కానివ్వండి డెకరేటివ్ పీస్ కానివ్వండి ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిందే చాలా వరకు ఇష్టపడి చాలా మంది కొంటారు అండ్ దీని విలువ తెలిసిన వాళ్ళైతే ఇంకా ఎక్కువ తీసుకొని అంటే డైరెక్షన్స్తో పాటు ఏ డైరెక్షన్స్లో ఏ వస్తువు పెడితే ఏ సింబల్ పెడితే మనకు ప్రాస్పరిటీ మంచిగుంటుంది అంటే డబ్బు కానివ్వండి అష్ట ఐశ్వర్యాలు అంటారు కదా సో వీటన్నిటికీ కూడా వాస్తు ప్రకారంగా కొన్ని సింబల్స్ అనేవి కొన్ని ఐటమ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇలాంటి హార్స్ కానివ్వండి హార్స్ రిలేటెడ్ థింగ్ థింగ్స్ కానివ్వండి పెయింటింగ్స్ కానివ్వండి అండ్ తర్వాత వచ్చేసి కలర్స్ కానివ్వండి మీరు పెడుతున్నారు మీ ఇంట్లో అంటే డెఫినెట్గా మనీ రిలేటెడ్ అంటే వెల్త్ వైజ్గా ఒక ప్రాస్పరిటీ అండ్ అబాండెన్స్ చూస్తారు అట్ ద సేమ్ టైం వెల్త్ వైజ్గా గ్రోత్ అనేది చూస్తారు మీ ఇంట్లో అండ్ పీస్ఫుల్గా అండ్ తర్వాత వచ్చేసి హ్యాపీగా ఏదైనా కూడా రావాలి అని కోరుతాము ప్రతి ఒక్కరు కానీ హర్డిల్స్ చూస్తుంటారు సో మనీ విషయంలో అయితే మీరు ఎక్కువ కష్టపడకపోతే డబ్బు రాదు అనేది ఉంటుంది కానీ వాస్తు ప్రకారంగా ఎక్కడెక్కడ వస్తువులు అక్కడ కరెక్ట్ సెట్ చేస్తున్నాము అంటే మనం మైండ్ కూడా అంటే ఒక ఇంట్లో ఉంటాం కాబట్టి మ్యాక్సిమం టైమ్ వైబ్రేషన్స్ కానివ్వండి ఆ అట్మాస్ఫియర్ కానివ్వండి మన థాట్ ప్రాసెస్ ని చేంజ్ చేస్తుంది అనమాట సో మన థాట్ ప్రాసెస్ ఎప్పుడైతే సెట్ అవుతుందో ఓ మంచిగా ఒక క్లారిటీ ఆఫ్ విజన్ అనేది వస్తుంది అలాంటి ఐడియాసే వస్తాయి ఆ డెసిషన్ మేకింగ్ అనేది ఈజీ అవుతుంది సో కరెక్ట్ డెసిషన్ ఎప్పుడైతే తీసుకుంటామో ఆ సక్సెస్ రేట్ అనేది అంతే తొ తొందరగా అండ్ అంతే హైక్ గా చూడొచ్చు సిరిగారు సో అందుకే హార్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క ఇంట్లో కూడా హార్స్ అనేది మనం పెట్టుకోవాలి దిస్ ఈస్ సింబల్ ఫర్ ద ప్రాస్పెరిటీ అండ్ క్లారిటీ ఆఫ్ ఓవిజన్ సూపర్ మేడం అండ్ మీరు అంటే ఈ బాక్సింగ్ అన్బాక్సింగ్లో ఈ హార్స్ని పెట్టాలి అన్న ఆలోచన మీరు నాతో కన్వే చేసినప్పుడు కూడా అసలు దీంట్లో మనం ఏం చెప్పవచ్చు అని నేను ఆలోచించాను కానీ మీరు చెప్తూ ఉంటే చాలా మంది ఎవరైతే మనకి ఆఫీషియల్స్ ఉంటారో వాళ్ళ టేబుల్స్ పైన కావచ్చు ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాం బ్లాక్ కలర్ హార్స్ హార్స్ అని ఇప్పుడు మీరు చెప్పిన ఈ గోల్డెన్ హార్స్ ఎప్పుడైతే ఆ కలర్ డిఫరెన్సియేషన్ కూడా ఉంటుంది అండ్ దాంతో పాటు మేడం ఇది చూసినప్పుడు మనకి తెలియకుండానే కొన్ని కొన్ని మనకి బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఉంటాయి అంటే ఆ హార్స్ ఎలా ఉంటుంది ఎలా స్పీడ్ గా రన్ చేస్తుంది దాని వర్క్ కోసం ఎంత షార్ప్గా గా వెళ్తుంది ఇవన్నీ పాయింట్స్ కూడా మనం ఎప్పుడైతే దాని మీద చూసినప్పుడు ఆ ఆలోచనలు ఆటోమేటిక్ గా మనకి ఆ థాట్ ప్రాసెస్ జనరేట్ అవుతూ ఉంటుంది ఎందుకంటే ఏదైనా కావచ్చు మీరు చూస్తున్నారు అంటే దాని ఇంపాక్ట్ మన విజన్ త్రూనే మన మైండ్ కి వెళ్తుంది కాబట్టి సో హార్స్ హార్స్ ఇస్ ఫర్ స్పీడ్ కూడా మనం సైంటిఫిక్ గా గ్రహించవచ్చు సో అలా మన మైండ్ కూడా చాలా అంటే డెసిషన్ మేకింగ్ లో కానివ్వండి ఒక క్లారిటీ ఉన్నప్పుడు చాలా ఫాస్ట్ గా డెసిషన్ మేకింగ్ చేస్తే అది మన గోల్ కి తొందరగా రీచ్ అవుతాము అండ్ సక్సెస్ అనేది చూస్తాం సో మేడం ఎవరికైనా కూడా ఇలా బిజినెస్ ఐడియాస్ గురించి కావచ్చు వాళ్ళకి ఒక థాట్ ఉంది కానీ ఏ రకంగా తీసుకెళ్ళాలి అని అనుకునే వాళ్ళు కొందరైతే మేడం ఈ బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నా ఇది నాకు సెట్ అవుతుందా ఇది నేను చేస్తే ప్రాఫిట్ వస్తుందా అనుకునే వాళ్ళు ఇంకొందరు సో అలా ఎవరికైనా కూడా బిజినెస్ గురించి ఐడియాస్ కోసం కావచ్చు మార్కెటింగ్ లో గ్రో అవ్వాలి మార్కెటింగ్ స్ట్రాటజీస్ యూస్ చేసి వాళ్ళ బిజినెస్ ని అనుకుంటే ఎలా అప్రోచ్ అవ్వాలి మేడం డెఫినెట్లీ శ్రీ గారు జస్ట్ అంటే నాట్ ఓన్లీ ఫర్ ద ఐడియా అండి చాలా అంటే బిజినెస్ రిలేటెడ్ ఎస్పెషలీ ఉమెన్స్ అండ్ తర్వాత మెన్ ఆల్సో కెన్ అప్రోచ్ ఎందుకంటే ఫ్రాంచైజీ మోడల్ ఉంది బిజినెస్ ఫ్రేమ్ వర్క్ ఉంది జస్ట్ ఒక ఐడియా ఉంది దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే మనకు బాగుంటుందా ఫ్యూచర్ లేదా అండ్ నాకు డబ్బులు ఉన్నాయి కానీ బిజినెస్ ఐడియా ఏం పెట్టాలో తెలియదు నా స్కిల్ నాకు తెలుసు కానీ ఎలా తీసుకెళ్లాలో ముందుకు అనే తెలియని వారు చాలామంది ఉన్నారు అప్రోచ్ అవుతున్నారు అండ్ డెఫ్ అండ్ ఇంకొకటి ఏంటంటే మేము ఇది అన్బాక్సింగ్ వీడియోస్ చేస్తున్నాము కదా మీ నుంచి రెస్పాన్స్ విపరీతంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అండ్ రకరకాలుగా అంటే ఫోన్ చేసి మ్యామ్ ఈ ఐటెం తీసుకుంటారా మేము ఈ సే ప్రోడక్ట్ సేల్ చేస్తున్నాము సో ఒక అవకాశం ఇస్తారా అన్నది కూడా అడుగుతున్నారండి డెఫినెట్ గా అంటే అందరికీ అవకాశం ఉంటుంది కాకపోతే వాల్యూ బేస్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడ వచ్చి ప్రెజెంటేషన్ ఇస్తున్నామంటే నాట్ ఓన్లీ ఒక ఏదో కొన్నాము అండ్ ఇద్దరు మాట్లాడుతున్నాము అనేది కాదు కెమెరా పర్సన్స్ కావచ్చు టెక్నికల్ టీమ్ కావచ్చు ఎంటైర్ టీమ్ అనేది కలిసి వర్క్ చేస్తే తప్ప ఎంపైర్ అనేది క్రియేట్ చేయలేము సో అందుకని వాల్యూ బేస్డ్ ప్రోడక్ట్ మీ దగ్గర ఏమున్నా సరే అంటే మీరు శారీ బిజినెస్ చేస్తున్నా సరే ఏదైనా సరే మనకు నచ్చింది అండ్ తర్వాత వచ్చేసి ఇతరులకు కూడా అది చాలా యూస్ఫుల్ అంటే ఖచ్చితంగా తీసుకుంటాము సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అప్రోచింగ్ అస్ సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ డెఫినెట్లీ సిరి గారు జస్ట్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ యూ సో మరి ఇంకెందుకు ఆలస్యం మరి మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ కావచ్చు లేదు అంటే మేము బిజినెస్ చేస్తున్నాం అది ఏదైనా కూడా మాకు మీ దగ్గర ప్రమోషన్ కావాలి అనుకునే వాళ్ళు సింపుల్ గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ని సంప్రదించండి థాంక్యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింద నెంబర్ కి కాంటాక్ట్ చేయండి